ఇప్పుడు నేను ఎక్లేసియా కార్డే అనే ఒక అరుదైన అన్నవాయుకి ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాను. ఈ ఎక్లేసియా కార్డే అనేది జనరల్గా 5 నుండి 10 మందికి 1 లక్ష మందిలో వస్తూ ఉంటాయి. ఈ వ్యాధి వల్ల ఆహారం తిన్నప్పుడు కానీ ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ అన్నవాహిక ద్వారా వెళ్ళటం చాలా కష్టమైంది. అప్పుడు తీసుకున్న ఆహారం పైకి నోటి ద్వారా ముక్కు ద్వారా పైకి వచ్చేస్తుంది అన్నమాట. దీని ద్వారా పేషెంట్కి ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవటం, చేసుకోవాల్సిన పనులు కూడా చాలా కష్టంగా చేసుకుంటూ ఉంటారన్నమాట. మాకు ఈ మధ్యకాలంలో 45 ఏళ్ల వయసు గల ఈ లక్షణాలతో వచ్చారు పేషెంట్. దానికి మేము ఎక్లేసియా కార్డే అనేది డయాగ్నోస్ చేశాము. ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత పేషెంట్కి వివిధ రకాల చికిత్స గురించి చెప్పాము. మేము అందులో పేషెంట్ యొక్క సమ్మతి తీసుకున్న తర్వాత సరికొత్త ఎండోస్కోపీ విధానం, పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమీ అనే ప్రొసీజర్ ద్వారా పేషెంట్కి చేసి పేషెంట్ని మరుసటి రోజే డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు పేషెంట్ ఘన పదార్థం, ద్రవ పదార్థం రెండు మామూలుగా తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ, పైకి ముక్కులో కానీ గొంతులోకి కానీ పైకి రావటం కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. పేషెంట్ ఇప్పటికే 2 కేజీలు బరువు కూడా పెరిగారు. ఇప్పుడు ఆ పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు. నమస్తే సార్, నా పేరు బొడ్డు విజయనగండి. మాది ఏలూరు జిల్లా చింతలపూడి సార్. నాకు 6 నెలల క్రితం నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది సార్. మంచినీళ్ళు తాగినా అవి లోనకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తున్నాయి సార్. అన్నం తిన్నా ఏమి తిన్నా అసలు లోనకి వెళ్ళలేక సార్ చాలా హాస్పిటల్ తిరిగానండి. నేను హైదరాబాద్ కూడా వెళ్ళి చూపించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మణిపాల్కి డాక్టర్ రాజేష్ గారు ఉన్నారని అక్కడికి వచ్చాయి సార్. వస్తే ఇది అక్లేకియా క్యాడియా అన్నారు సార్. అని నాకు మొన్న 16 తారీఖున రీసెంట్గా సర్జరీ చేశారు సార్. 18 తారీఖు డిశ్చార్జ్ చేశారండి. 20 తారీఖు నుంచి అన్నం తింటున్నానండి. నాకు ఈ తిన్నా వాంతి అయితే వరకు ఇప్పుడు అలాంటిది ఏమి లేదండి. బాగా చేశారండి, ఆపరేషన్ కూడా చాలా సింపుల్గా చేశారండి. అసలు నేను ఎంతో భయపడ్డానండి. ఏమి వెళ్ళకపోయేసరికి నేను 95 కేజీలు ఉండేవాడినండి. అలాంటిది 73 కేజీలకు వచ్చానండి ఈ 3 నెలల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 రోజులు బట్టి 2 కేజీలు పెరిగానండి. మళ్ళీ పెరిగాను, ఇదివరకు మొత్తం బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మొత్తం చక్కగా తిన్నదంతా లోనకి వెళ్తుందండి ఆహారం. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి. చాలా మంచిగా చేశారండి డాక్టర్ గారు, రాజేష్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, రాజేష్ గారు బతున్నాయి. థ్యాంక్ యూ మణిపాలి హాస్పిటల్. బాగా సిబ్బంది కూడా బాగా సహకరించారండి. నాకు చాలా సింపుల్గా ఉన్నట్టుందండి. అలా చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ విషయం మీ అందరితో పంచుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ మణిపాలి హాస్పిటల్.